హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. చెప్తా అలా చేసి చూద్దాం. చూడండి, కనిపిస్తుందా? అవి వేపిస్తారా మీరు? సరే, ఇక్కడ చూస్తారేమో అని ఎక్కువ అవుతుంది. నేను హాఫ్ ఎక్కువ అవుదా, మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది. మళ్ళీ కొంచెం తగ్గించి బాటల్ ఏందమ్మా అది? జింజర్ గార్లిక్ పేస్ట్ వేసావు. ఇప్పుడు కొంచెం పసుపు ఒక స్పూన్ పడేలాగా వేయి. తల్లవాక అనమాట. ఏంటండి? పర్వాలేదు, హాఫ్ టీ స్పూన్ వేసింది కదా. నువ్వెళ్ళా కుర్చీలో కూర్చోయవరా? కనీసం మాట్లాడినా మాట్లాడు, నీ వాయిస్ తీసేస్తాలే నేను. అది ఏం చేస్తున్నావునా? కలిపేస్తున్నావా? మొత్తం మిక్స్ చేస్తున్నావా? కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేస్తావా? రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం పెరిగేసి మ్యారినేట్ చేద్దాం. నాకు తెలీదు వేద్దాం లేకపోతే. సన్న అయితే వేసింది మొన్న, వేద్దాం అంటే వేద్దాం. మళ్ళీ బాగా మౌన, ఇప్పుడు ఏం చేయాలి దాన్ని చెప్పు. హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచాలా? అలాగే ఉంచి తర్వాత వాటిలోకి ఫిల్ చేసి కాల్చేసేయాలా? సరే అయితే ఒకసారి హాయ్ చెప్పు నాకు. నేను చెప్పింది పుల్లలు నేను చేస్తున్నావు అని. చెక్కేసుకుంటే ఎక్కినప్పుడు మనం అనేది ఇట్లా గుచ్చడానికి బాగా సులువుగా గుచ్చుకుంటది అనమాట. తర్వాత కాల్చేది. ఓకే,
అన్ని పెట్టాలా లెగ్ పీస్ తప్ప? దానికి గుచ్చాను, ఇదిగో రెండో దానికి కూడా గుచ్చాను. ఓకే, చపాతి పిండి పెట్టావా? దీనికి కూడా పెట్టలా? పెడతాను. కానీ చపాతి పిండి అయిపోయిందే. ఉంది, అయిపోయిందా? కొంచెం అట్లా తీసుకున్నా. ఖాళీ చేస్తావా? ఇదిగో అది ఇలా రావాలి, కొంచెం అది వాళ్ళ ఇలా రావాలి. ఇదో ఉందిగా, నేను పెడతాను. ఉండే సరే. అలా అన్ని పెట్టేసి ఆ చపాతి పిండి పెట్టాలా? సరే, ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్తావా? మన నీళ్ళు ఎనకని తాగుతాం. రాంగ్ ఆన్సర్. పాస్ అని చెప్తేనే నేను చెప్తా. తినడం కాబట్టి తాకుతాం. నువ్వు తినగలవా? కుర్చీ వేసుకో, అందుకే కుర్చీ అవి పైన కాదు. అవి మొత్తం అయిపోయింది కదా, అవి అన్ని వేసేసుకోండి. రాదు కొంచెం కట్టెలు లాగినట్టు తీసుకుందా. అదిగో అక్కడ ఒక ముద్దుంది, ఆ ముద్దుండ ముద్దు కొంచెం లావుగా ఉండేదే కావాలి. కొంచెం అయ్యించుకొని అంత కలింకి ఎక్కడ మంట ఆషిక్ గడికి అర్థం కావట్లేదు. అవి లావు వెయ్యాలని మీరు అది ఇంచేయండి. నేను కావాలంటే అది దాంట్లో వేసేసేయండి. అది అలాంటి ఇయరా కావాల్సిందా? గడికి మంచి దొరుకుతున్నాయి ఇప్పుడు. మౌని తీసుకొని ఇలా ఇలా ఇస్తుంది మంట బాగా వస్తుంది. పురుగు గిరుగు చూడకది. గ్లౌజులు వేస్తారా ఆశిక్? కొంచెం ఫోర్స్ గాను ఆడిపోయింది. మనం ఇసిస్తే మళ్ళీ మంట వస్తుంది. పేపర్ తీసుకో, పేపర్ దాంట్లో వేసి తీసుకోను. మౌని వాడి కష్టా? కాదు,
నేను అగ్గి పెట్టి లేదన్నారు. ఫస్ట్ మంట పెట్టాను. నేను వచ్చి కూడా వేస్తాను అక్కడికి వద్దాకి నిప్పు పొంగట నేనేం కట్టడాలి వాళ్ళకి. ఒక్కొక్క వీడియో తీయడానికి ఎంత కష్టపడతాము, వాళ్ళకి చూడడానికి కష్టం. జనానికి వస్తుందా నిప్పు టేస్ట్ మాకు అసలు వద్దా తీసుకురమ్మా కాలుస్తాను ఇంకా కొంచెం కాల్చిస్తా బాగుంది కానీ మారిపోయింది. ముద్దు ముద్దు తీసుకుంటా నేను కాల్స్తారా ఆ ప్లేట్ ప్లేట్ తెచ్చుకొని వెళ్ళవు. చీర అందుకే రా కాటన్ చీర ఎంచుకోండి తీసుకొచ్చానా. ఇంత కలి మనకి ఈసారి ఉడికిందో లేదో చూసుకోండి. ఇది తీసుకొని వెళ్ళు కలి మనకి. వేడి వేడిగా తినండి రా బాగుంటది. తినండి నువ్వు ఆ కరపుల నుంచి లాక్కుంటే అలాగే తిను. ఉప్పు కారం సరిపోయిందా ఉడికిందా చూడు. అన్నీ బాగున్నాయి టేస్ట్ బాగుంది కలిం నేను టేస్ట్ చూస్తాను చాలా బాగుంది. ఉడికిందారా చలి బాగుంది ఉప్పు కారం అంతా సరిపోయిందా. మానా వేస్తుంది మానా బాగా చూసి వేస్తాను. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే నెక్స్ట్ పాపం ఆసిడ్ చేసేయండి పాపం పొద్దున్న నుంచి వాడు ఫుడ్ కూడా వెళ్ళాలి. ఇదిగో ఈ పెద్దది ఆసిడ్కి మా ఇద్దరు తీసుకున్నది నీరు పట్టింది. అయ్యో అంటే కాస్త పొట్టలేదు ఉడికిందారా చలి ఉడికింది బాగుంది. అది ఆసక్తి బాగా కలిసి ఇటు వైపు రా నీకు అది సగం మకానికి వస్తుందా పెద్ద పదార్థాలు వేస్తుంది. ఏ వీడియోకి అసలు మొహాలు కనిపిస్తున్నాయి రా పిల్లగా నువ్వు లేకపోతే అట్టు మారాలా. ఇటు పక్క అట్టు కెమెరా మేము కలి ఆసక్తి ఆసక్తి ఏ మొన్నీ
మళ్ళీ తమ సంగతి మాకు తెలుసులే. ఓపెన్ ప్లేస్ కదా, మనం ఎక్కడ గాలి వస్తుంది అది పక్క వస్తుంది గాలి చేస్తుంది. నువ్వు ఎక్కువ తింటావా? చాలా కష్టపడి తీస్తున్నాం వీడియో, అది కష్టపడి తీసినందుకన్నా మా వీడియో బాగా లైక్లు చేయండి ఫ్రెండ్స్. కళ్ళేమో కష్టపడుతున్నారు, మామన అంతకన్నా కష్టపడుతుంది. కొంచెం తెచ్చి పెడతా. ఆర్పోక ముందు ఇంకొన్ని తీసుకొచ్చేసేసి అప్పుడు ఈ చికెన్ రెడీ అయిపోయింది, దీన్ని తినేసి ఇది కాలే లోపల అంతే కదా. సైడ్కి తిను, సైడ్కి కొంచెం తీసుకోకండి. నాకు వద్దా అండి, తినవరా తినేది ఫస్ట్. కొంచెం తీసుకో అంటున్నా, కొంచెం తీసుకో తినాలనిపిస్తుంది కదా మనం తినేటప్పుడు. ఇంకా ఉందిగా ఈ కర్రలు లేదు, అంతా తినాలి కదా. ఇప్పుడు నిద్ర అందుతుంది తీసుకోండి. సూపర్ వస్తుంది కదా, కొరి చూపిస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.